టాలీవుడ్ లో లెజెండరీ యాక్టర్ గా గుర్తింపు సాధించిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రొమాంటిక్ సినిమాలకు కేరఫ్ గా నిలిచిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు తన నట వారసుడిగా అక్కినేని నాగార్జునను తీసుకొచ్చాడు. అయితే అక్కినేని నాగార్జున తన టాలెంట్ ని నిరూపించుకుని అక్కినేనికి తగ్గ వారసుడు అని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం నాగార్జున టాప్ హీరోల్లో ఒకటిగా ఉన్నాడు. అక్కినేని నాగార్జునకు ఇద్దరు పిల్లలుండగా వాళ్లు కూడా సినిమా రంగంలో స్థిరపడ్డారు. అక్కినేని నాగార్జునకు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ ఉండగా ఇద్దరు సినిమా రంగంలో బాగా రాణిస్తున్నారు. ఇక అక్కినేని నాగార్జున తాజాగా తన ఆస్తి విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడట. అయితే ఈ నిర్ణయం అక్కినేని నాగచైతన్యను ఇబ్బందుల్లో పడేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. వేల కోట్ల ఆస్తిని కలిగిన అక్కినేని నాగార్జున తన ఆస్తిలో ఎక్కువ వాటాను మనవడు ఎవరు కలిగి ఉంటే వాళ్లకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. అంటే నాగార్జున కొడుకుల్లో ఎవరు కొడుకులను కలిగి ఉంటారో వాళ్లకు నాగార్జున ఆస్తి నుండి ఎక్కువ వాటా వస్తుందన్నమాట. అయితే ఈ నిర్ణయం వల్ల అక్కినేని నాగచైతన్యకు ఇబ్బంది కలుగుతోందనే వార్త వైరల్ అవుతోంది. దీనికి కారణం అక్కినేని నాగచైతన్య ఇప్పటికే సమంతను పెళ్లి చేసుకుని విడిపోయాడు. ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్న అక్కినేని నాగచైతన్యకు మరో పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదట. దీంతో పిల్లలు ఉండే పరిస్థితి లేదు. ఇలా నాగార్జున ఆస్తిలో ఎక్కువ వాటాను నాగచైతన్య మిస్ అవుతాడని తెలుస్తోంది. అఖిల్ కు ఇంకా పెళ్లి కాలేదు. అతనికి పెళ్లైతే మాత్రం పిల్లల రూపంలో నాగార్జున ఆస్తిలో ఎక్కువ వాటా వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.